తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామి ఏడు కొండలవాడని, గోవిందుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకట రమణుడు అని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివచ్చే తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ గ్రంథమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వేంగడం అని పిలిచేవారు. అంటే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని అర్థం. అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు. ఈ గ్రంథం 2200 సంవత్సరాల క్రితం నాటిది. 1944 ఏప్రిల్ 10 బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. ఆ రోడ్డుకి రూపకల్పన చేసింది ప్రముఖ భారతీయ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి సుమారు 1200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అయితే క్రీస్తు శకం 839లో పల్లవ రాజున విజయదంతి విక్రమవర్మ ఈ గోపురానికి పూత వేయించాడు. ఈ బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపుగా 430 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 1801 నుండి 1843 వరకు దాదాపుగా 43 ఏళ్ల పాటు తిరుమల ఆలయ పాలన అనేది కొనసాగింది. టీటీడీ పాలనకు ఈస్ట్ ఇండియా కంపెనీ దిట్టం కైంకార్య పట్టి బ్రూస్ కోడ్ సవాల్ ఈ జవాబు పైమయీషి కాథ అను 5 మార్గదర్శకాలు రూపొందించారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. తిరుమలలో ముందు తీపి ప్రసాదమైన బూందీని విక్రయించగా అదియే 1940లో తిరుపతి లడ్డుగా స్థిరపడింది. 1821 జూలై 25న శ్రీవారి హుండి ఏర్పాటైతే ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం 1.5 కోటి పైగా ఉంది. తిరుమల శ్రీవారి విగ్రహం పైన 11 శతాబ్దాల్లో శంఖుచక్రాలు లేవని, ఆ విగ్రహం శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి విగ్రహం కావచ్చని భిన్న వాదనలు వినిపించాయి. ఆ సమయంలో రామానుజాచార్యులు వారు తిరుమల మూల విరాట్టు శ్రీ మహావిష్ణుదే అని నిరూపించారు. దాదాపు శ్రీవారి ఆలయంలో 100 సంవత్సరాల నుండి పిల్లి ఉంటుంది. ఉదయం 3 గంటల సమయంలో అర్చకులు బంగారు వాకిలి తలుపు తెరవగానే వారితో పాటు రోజు పిల్లి కూడా బంగారు వాకిల్లోకి వెళుతుందిట. ఆశ్చర్యంగా ఈ పిల్లి ఆయుర్ధాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటుందిట. తిరుమలలో 12 ఏళ్లకొకసారి వచ్చే మహాసంప్రోక్ష సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. మహాసంప్రోక్షణలో ముఖ్యమైనవి రెండు. మొదటిది స్వామివారి ప్రాణశక్తిని వృగ్నీకృతం చేయడం. రెండవది గర్భగుడిలో మరమ్మతులు నిర్వహించడం. వెంకటేశ్వర స్వామి తన 2వ అడుగుని తిరుమలలో ఉన్న శిలాతోరణం వద్ద వేశాడని పురాణం. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఇవి 250 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సహజ శిలాతోరణం ఏర్పడింది. ప్రపంచం మొత్తంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 3 శిలాతోరణాలలో తిరుపతి శిలాతోరణం ఒకటి. ఆశ్చర్యంగా ఈ శిలాతోరణం పైన శంఖం, చక్రం, పాతాలు, గరుడ పక్షి వంటివి చాలా స్పష్టంగా కనబడతాయి. వీటిని ఎవరు చెక్కలేదు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.